దేవుని కి స్తోత్రం కలుగును గాక ప్రియమైన పిల్లలందరికి మన మినిస్ట్రీ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు కృపను బట్టి మనందరం చేరుకొని ఈ వాక్యం విని ఎంతమంది దృఢపడుతున్నారు వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు విందాం యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి అందుక ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనను దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడా నీకు వందనాలు అయ్యా నీ మహాకృపను బట్టి మేము నేను అందరము క్షేమంగా ఉన్నామయ్యా నీ దయను బట్టి ప్రభువా ఇక్కడ నిలబెట్టి మీరు మాట్లాడుతున్నావు తండ్రి నీ మాటలు ఉచ్చరించే జ్ఞానము తెలివి వివేకము దయచేయి ప్రభువా నీ ఆత్మతో నింపి బలపరచినైనా ఏడంతల ఆత్మశక్తితో నింపి నీ బిడ్డలను తడపమని అడుగుతున్నాను మీరే మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు నామము అడుచున్నాం తండ్రి ఆమేన్ యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచున్నాడట ఆయన శిష్యులకి ఆ దేవాలయ కట్టడాలు చూపించాలని ఒక ఆలోచన కలిగిందట అయితే ఆ ఆలోచన ఏంటంటే మేము వెలగల రాళ్ళతో ముత్యములతో రత్నములతో పొదిగాము మంచి దేవాలయాన్ని దేవుడు మాకు ఇచ్చాడు ఈ ఆలయము బంగారముతో వెలగల రాళ్ళతో కట్టాం ఎంత గొప్పగా ఉందో యేసు ప్రభువు చూసి సంతోషిస్తాడు ఆనందిస్తాడు అనేని ఆలోచన కలిగే శిష్యులు ఒక ఆలోచన వచ్చి యేసు ప్రభువారిని చూపిస్తున్నారట వాక్యాన్ని ఇదిగో ఆలయము తప్పుకోకుండా మీరు చూడండి అయ్యా మాకు ఇచ్చిన ఆలయము దేవుడు చాలా ఘనంగా ఉంది మీరు కూడా చూస్తే మంచిదని చూపిస్తున్నామని చూపించారట చూపిస్తే అప్పుడు ఆయనకి ఎంతగానో మరి ఆలోచన గుడంతా కలయి చూశాడు సంతోషించలేదు ఎందుకు సంతోషించలేదో వారికి తెలియలేదు ఇవన్నీ చూచుచున్నారు కదా అనుంది ఇక్కడ చూడు రాతి మీద రాయి ఒకటి అయినా నిలిచి ఉండదని రాబోయే దినాల్లో ఇక్కడ ఒక్క రాయి కూడా ఉండదు ఏ వెలగల రాయి కూడా ఉండదు బంగారం కూడా ఉండదు అన్నీ ఇక్కడ పడద్రోయబడునని నిశ్చయముగా మీతో చెప్తున్నాను అన్నాడు ఆ మాటకి శిష్యులందరి హృదయము ఆలోచన కలిగి ఎంతగానో విస్మయం ఉంది చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఎందుకు మన ప్రభు ఇలాగ చెప్పాడు మరి మాట వినాలి కదా ఈ మాట ఎందుకు అన్నాడు మనం తెలుసుకోవాలి ప్రభునని వాళ్ళు ఆలోచించుకొని మరి ఎప్పుడు ప్రభువారు ఒంటరిగా ఉంటాడో ఒంటరిగా ఉన్న ప్రభువుని కలుసుకొని మరి తప్పకుండా అడగాలి అని ఆలోచనతో ఉన్నారంట అప్పుడున్న ప్రజలు ఆలోచనతో ఉన్నప్పుడు ప్రభువారు ఇక్కడ మూడో వచనం ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని చూచలేవి మాతో చెప్పు అయ్యా ఎందుకు ఈ మాట అన్నావు ఆ దేవాలయం అంత అందంగా అంత రమ్యంగా అంత గొప్పగా ఉంది ఇంత గొప్ప దేవాలయాన్ని మీరు చూసి సంతోషించేవారు ఏదో ఆనందిస్తారని చూపించాం అయితే ఈ ఆలయం గురించి ఎంత లోతుగా మాట్లాడావు ఎంత వింతగా మాట్లాడావయ్యా ఈ ఆలయం ఎందుకు పడద్రోయబడింది ఎప్పుడు ఈ రాకడకి ఈ యొక్క సమాప్తికి సూచనలేంటి అని ఖచ్చితంగా అడిగారట అడిగితే ఖచ్చితంగా ఏం చెబుతున్నాడంటే చూద్దాం ఒలీవల కొండకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శిష్యులందరూ ఏకాంతంగా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగును నీ రాకడకు సూచనేంటి నీ యొక్క సమాప్తికి సూచనేంటి ఇది ఎప్పుడు జరుగును అని అడిగారట అడిగినప్పుడు వెంటనే ఆయన ఏం చెబుతున్నాడు ఏందాం యేసు వారితో ఇట్లనండి ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు
మరియు మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు మీరు కనబరపడకుండా చూసుకొనిడి అని చెప్తున్నాడట. అయ్యా ఇదిగో నా రాకడ ముందు గుర్తులు, అక్కడక్కడ మరణ వార్తలు, దుర్వార్తలు, యుద్ధ వార్తలు, యుద్ధ సమాచారాలు వింటారు. కానీ నా రాకడ యుగ సమాప్తి గుర్తుల కన్నా ముఖ్యం, ప్రాముఖ్యం ఏంటంటే మీరు మిమ్మల్ని మోసపరచుకోకుండా, ఎవరొచ్చి మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మిమ్మల్ని మోసపరుస్తారయ్యా, అందుకని మీరు మోసపోకుండా, వారి మోసంలో మీరు పడకుండా జాగ్రత్తగా ఉండండి. నా రాకడకి ఈ యొక్క సమాప్తికి గుర్తులు, అక్కడక్కడ కరువులు, భూకంపములు, సమాచారాలు, యుద్ధ వార్తలు వింటారు, చాలా అభ్యంతరములు వస్తాయి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడట. అందుకే నా మాటలు విని మరి మనందరము ఈ కరోనా గురించి ఎంతమందో వింటున్నాం, ఎంతో వ్యాధులు, ఈ వ్యాధుల గురించి భూమి అంతమై వారికి సంభవించింది, దేశ దేశాలు పాకింది, ఎంతోమంది మరణించారు. అయితే లేఖన ప్రకారం యిర్మీయా గ్రంథము 25 అధ్యాయము నెరవేరుతూ ఉంది. అయితే ఇప్పుడు ఈ తర్వాత మత్తయి సువార్త 24 అధ్యాయం కూడా నెరవేర్చబోతున్నాడు దేవుడు. ఈ కరోనా వ్యాధి తర్వాత మళ్ళా యుద్ధ వార్తలు వింటాం, యుద్ధ సమాచారాలు వింటాం, కరువులు వస్తాయి, ప్రపంచాన్ని వణికిస్తుంది కరోనా వ్యాధి, కనుక కరువు రాబోతుంది, కరువు వార్తలు వినబోతున్నాం, మరణ వార్తలు వినబోతున్నాం, మరి వింటున్నాం. అయితే ఎవరు ఇంకా మారలేదు, ఇంకా మారు మనసు పొందాలని చూస్తున్నాడు దేవుడు, ఇంకా ఆయన కోసం ఎదురు చూడాలనుకుంటున్నాడు, ఇంకా ఆయన వైపు చూడాలనుకుంటున్నాడు, ఎదురు చూస్తున్నాడు, అయినా మనం వింటలేదు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా 6 వచనం, మీరు యుద్ధముల గురించి యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనములు, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు, భూకంపములు కరుగును, ఇవన్నీ వ్యాధులకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేదరు. మీరు నానాము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించుకొని ఒకరినొకరు ద్వేషించరు. ఇలాంటి కారణాలు జరగబోతున్నాయి. ఇలాంటివి అంటే చిన్నవిగా లెక్కేసుకోకూడదు, చిన్నవి కాదు ఇవి. ఎక్కడో యుద్ధ వార్తలు జరుగుతూ ఉంటాయి, రక్తపాతకం అవుతూ ఉంటుంది, ఎంతమంది రాజులు రాజులు దేశ దేశాలు రంకెలు వేస్తూ ఉంటాయి. ఆ వార్తలు విన్నప్పుడు గుండె గబేలమంటుంది, కుంగిపోతాం, చనిపోతాం. ఆ యుద్ధ వార్తలు వినలేము, కరువులు తెగుళ్ళు చూడలేము, ఆయా నీళ్ళు దొరకని దినాలు రాబోతున్నాయి. ఆ దినాలు చూస్తే ఎంత ఘనంగా ఎంచుకోవాలని మనం అనుకుంటున్నాం, కానీ ఆ ఘనమైన దినాలు, బలమైన దినాలన్నీ ఈ శోధనలు, శ్రమలు ఎక్కువ అవగానే సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, మనుషుల్లో శాంతి ఉండదు. అయ్యో ఒకింటోనే ఒకరికొకరు అప్పగించుకుంటారట, ఒకింటోనే ఇదిగో ఒకరినొకరు అప్పగించుకుందరు, ఒకరికొకరు గిట్టదు, ఒకరికొకరు ప్రేమ లేదు అని చెబుతుంది. ఆ జనములు, ఆశ్రమలు, యుద్ధములు జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్తున్నాడు. అంతము అంటే లోకం అంతము, మనుషులందరి అంతము, మనకు అవసరత లేదు. ఎందుకంటే ఎవరి అవసరత వారికే తెలుసు, మన అంతము మనకే కావాలి. మన అంతము మనకే ప్రభువుకి అనుకూలంగా ఉన్నామా, మన అంతములోపు మనం ప్రభువుకి సమర్పణ అయ్యామా, మన అంతములోపు ప్రభు కొరకు జీవిస్తున్నామా, మన అంతములోపు ప్రభు కొరకే ఆ రాజ్యం కొరకే వెతుకుట నేర్చుకున్నామా అని మనం పరిశీలన చేసుకుందాం. అయితే ఆ వెతుకుట, ఆ అంతము విడిచిపెట్టి ప్రభు నీ రాజ్యము కొరకు నేనేమైనా, నీ చిత్తములో నేను ఎలాగున్నాను, నీ చిత్తములో నేను ఎలాగున్నాను అని మనం పరిశీలన చేసుకుంటే చాలా ఇంకా నేర్చుకోవలసిన బోధ, ఎంతో వాక్యం, ఎంతో వినయ విధేయతలు మనం నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి. ఇంకా అందుకేనని అంటున్నాడు కదా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు, అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారు, అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారిపోద్దట. అక్రమము మనలో, మనుషుల్లో ప్రేమ లేకపోవటం చూసి అయ్యో నిజంగా ఎంత ప్రార్థన చేసినా మనుషులు మారలేదే, వాళ్ళు అలాగున్నారే, వీళ్ళు ఇలాగున్నారే, నేను ఇలాగున్నాను,
అయ్యో ఇంకా మారేదేటి అని మనలో ప్రేమ అంట ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకుండా చల్లారిపోద్దట ఎంత బాధ విన్నా మారాలనే మనసు లేదు మార్పు చెందాలనే మనసు లేదు ఆత్మీయతలో నడవాలనే మనసు లేదు ఆత్మతో నింపబడాలనే మనసు లేదు అనేకుల ప్రేమ చల్లారిపోద్దట గాని ఇంకా ఆత్మలో ఎదగాలనే ఆసక్తి మనలో ఉండదని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే అక్రమము ఎక్కువైపోద్దట పాపము ఎక్కువైపోద్దట అన్యాయం ఎక్కువవుద్దట అన్యాయం ప్రబలుద్దట లోకములో మనం చూస్తామండిగా లోకము అంతము సంగతి ఆలోచిస్తున్నారేమో ప్రియమైన పిల్లలారా ఇంకా చాలా కాలం ఉంది చాలా రోజులు ఉన్నాయి చాలా సంవత్సరాలు ఉన్నాయి నేను చాలా కాలం తర్వాత మార్చగలను మార్పు చెందగలను సిలువలో దొంగవలే మార్చుకుంటాలే సిలువలో దొంగకి అప్పటికప్పుడే దేవుని రాజ్యం ఇచ్చాడు కదా నాకు కొడిస్తాడులే అని అనుకుంటున్నావేమో నీకు మరి ఎక్కువగా తీర్పు ఉంటుందని నీకు ఇంకా ఎక్కువగా వాక్యం తెలిసి కూడా మారలేదని ప్రభువు లెక్క అడుగుతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమైన పిల్లలారా ఇంకేమంటున్నాడంటే అక్రమము విస్తరించుటే అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించువాడెవడు వాడే రక్షించబడను అంతము నీ అంతము వరకు నీ జీవితం కొరకు నీ ఆయన రాజ్యము కొరకు ఎవరు సిద్ధపడతారు ఎవరు ఆయన కొరకు జీవిస్తారు ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారు అందుకని వారు అంతము వరకు సహించి ఎవడు అంతము వరకు సహించేవడు సహించుతాడు వాడే రక్షించబడతాడని సెలవిస్తుంది మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అటు తర్వాత అంతము వచ్చును లోకమంతటా ఈ సువార్త ప్రకటించబడలట రాజ్య సువార్త అనగా పరలోక రాజ్యం గురించి బైబిల్ గురించి బైబిల్లో ఉన్న వార్తలని బైబిల్లో ఉన్న విజయాలన్నీ బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ బైబిల్లో ఉన్న తలాంతులన్నీ నెరవేర్చబడేదాకా అంతము రాదు భూమి అంతమవదు ఆకాశం అంతమవదు గాలి అంతమవదు అయితే ఆయన అంటున్నారు కదా ఎందుకు అంతమవదంటే ఇంకా ప్రజలకు జరగవలసిన తీర్పులు ఆయన తీర్పులు న్యాయమైనవి జరిగే వరకు ఆయన రాజ్య సువార్త సకల జనులకు తెలిసే వరకు అంతము రాదని చెబుతున్నాడు అందుకని మరి ఇంకేమంటున్నాడంటే మత్తయి సువార్త 24:15 చదువుతున్నాను కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక యూదయాలో ఉండివారు కొండలకు పారిపోవలను మిద్దెల మీద ఉండివాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు అలాంటి పిలుపు వస్తుందట యూదయాలో ఉండేవారు అందరంట యూదుల్లో ఉన్న ప్రజలు యెరూషలేం ప్రజలు ఆ యూదయాలో ఉన్న ప్రజలందరికీ ఆయన పిలుపు వచ్చినప్పుడు కొండలకు పారిపోతారట ఆ పారిపోయే దినం మనం చూడకూడదు వాళ్ళు పారిపోయే దినం రాకముందే మనము ప్రభు పిల్లలుగా పరిశుద్ధుల గుంపులో ఉండి ఎత్తబడేవారుగా నిలబడాలని కోరుకుంటున్నారు అందుకని మనం ఎత్తబడే గుంపులో ఉంటేనే గనక మనము ఆశ్రమలు ఎన్న తగినవి చూడకుండా తప్పించబడతాం అందుకని ప్రియమైన పిల్లలారా ఇక్కడ చూడమంటున్నాడు మిద్దె మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవడం దిక్కకూడదు మిద్దె అనగా ప్రార్థన అనుభవంలో ఉండి ప్రార్థన ఆత్మతో నింపబడి వెనక్కి తిరిగి చూడకూడదు ఇంటిలో నుండి అది ఏదో తీసుకొని వెళ్దాం ఇంకా ఏదో కొందాం ఏదో తీసుకొని ఏదో ఇదిగో నేను ఫలాన్ దాసాను ఇంటిలో దేవుడు పిలుస్తున్నాడు నేను వెళ్ళిపోవాలి అది తీసుకొని వెళ్దాం అది జాగ్రత్త చేసి వెళ్దాం అని ఇంకా ఆశలు లోకాశలు శరీరాశలు మనలో ఉండి మన మిద్దులు కట్టొచ్చు భవనాలు ఉండొచ్చు ఆస్తులు ఉండొచ్చు వాటి మీద అందుకని బైబిల్ అంటాడు కదా మత్తయి సువార్తలో ధనవంతుడి గురించి ఏమంటాడు లోకాయ సువార్తలు ఏమంటాడంటే ఆయన అంటాడు కదా ఏమంటాడంటే ఇదిగో ఇహలోకమందు ధనవంతులైన వారు పరలోక రాజ్యమునకు వారసులు కారు అని ఉంది బైబిల్లో ధనం ఉండటం మంచిదే కానీ ధనం మీద మనసు ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు ధనం ఉండటం మంచిదే కానీ ధనాపేక్ష మనలో ఉండకూడదని చెప్తూ ఉన్నాడు అందుకని మిద్ది మీద ఒకవేళ ఉన్నావా ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావా ఉపవాసం ఉండే అనుభవంలో ఉండవా విజ్ఞాపన చేసే అనుభవంలో ఉండవా లోకం వైపు చూడబాకు ఇంటి వైపు చూడబాకు మనుషుల వైపు చూడబాకు లోకంలో ఉన్నవాటి వైపు చూడబాకు ఆయన అంటున్నాడు నిన్ను అడుగుతున్నాడు
నిన్ను అడుగుతున్నాడు ప్రభు. ఖచ్చితంగా ఏమంటున్నాడంటే మిద్ది మీద ఉండేవాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటకు దిగకూడదు, పొలములో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవటకు ఇంటికి రాకూడదు. ఒకవేళ పొలములో ఉండగా పిలిచాడు అనుకో, పొలంలో పనిచేస్తూ ఉండగా పిలిచాడు, ఒకడు ఇంటి మీద మిద్ది మీద ఉండగా పిలిచాడు, అయితే ఆ సమయంలో వీడు పొలంలో ఉండేవాడు వచ్చి నేను ఇంటికి వెళ్ళి ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి, మళ్ళీ నేను వస్తాను ఉండయ్యా, ఎక్కడే ఉండు నేను వస్తాను అంటాకి కుదరదు అని చెప్తున్నాడు దేవుడు. ఒకవేళ నీ దగ్గర ఎండి ఉండ బంగారం ఉండ పరలోకము చేరే కాదు, ఆత్మ మాత్రమే పరలోకం వెళ్తుంది, నీ శరీరం మట్టికి మట్టి అయిపోతుంది. ప్రసంగి గ్రంథంలో మొన్న తిరిగి మొన్న అయిపోవును, ఆత్మ దాన్ని దర్శించిన దేవుని దగ్గరికి వెళ్ళును అని ఉంది. అందుకని పొలంలో ఉండగా పిలిచినా నీ శరీరం మీద ఏవి నీకు పరలోకానికి వెళ్తానికి వీల్లేదు, అక్కడ ఎలావిడి లేదు, పరలోకానికి అన్నీ తీసుకొని వెళ్తానికి వీల్లేదు. ఒకవేళ పొలంలో ఉండగా పిలిచేయడేమో దేవుడు, ఒకవేళ మిద్ది మీద ఉన్నప్పుడు పిలిచేయడేమో దేవుడు, ఒకవేళ నిద్రపోతున్నప్పుడు పిలిచేయడేమో దేవుడు. అయితే పిలిచినప్పుడు నువ్వు ఇంకా వేరే ఆలోచనలు, లోకం వల్ల ఆలోచనలు, సంపాదన కలిగిన ఆలోచనలు, దాచిన వాటిని జాగ్రత్త చేసే ఆలోచనలు, నేను ఇంటికి వెళ్ళి భార్యకి పిల్లలకు చెప్పొస్తానని చెప్తాకి ఆలోచనలు కలిగి ఉంటావేమో, ఆ ఆలోచన నీకు రాకూడదు అని దేవుడు చెబుతున్నాడు. ఆ తలంపులు నీకు ఇంకా ఉండకూడదని చెబుతున్నాడు. ఏది ఉన్నావో, ఎలా ఉన్నావో, ఎలా ప్రభుతో ఉన్నావో అలాగే ప్రభు పిలిచిన వెంటనే ఆయన శక్తి కలిగి ఆరోహణ కలిగి వెళ్ళటానికి సంసిద్ధంగా ఉన్నావా, సంసిద్ధంగా ఉన్నావా అని అడుగుతున్నాడు. అందుకని ఆయన ఇంకా అడుగుతున్నాడు, చూద్దాం 19వ వచనం చదువుతున్నాను. అయ్యో ఆ దినములలో గర్భిణులకును పారిచ్చే వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును, గనుక మీరును పారిపోవటం సలికాలమందైనను విశ్రాంతి దినమందైనను పారిపోవటం సంభవించకూడదని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. ఎందుకని అంటావు, ఆయన అంటున్నాడు కదా అయ్యో అంటే చాలా బాధాకరమైన దినం రాబోతుంది మన ముందు, చాలా కష్టకరమైన దినములు రాబోతున్నాయి మన ముందు, పాలిచ్చు పిల్లలకు శ్రమ, గర్భిణీ స్త్రీలకు శ్రమ. ఇంకా ఇప్పుడు అనుకుంటున్నారు చాలామంది పిల్లలు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పెళ్ళిళ్ళు కొంతకాలం అయిన వాళ్ళు, బిడ్డలు లేని వాళ్ళు, నాకు బిడ్డలు లేరే అని చింతపడుతున్నారు అని నేను బైబిల్ ప్రకారం ఆలోచిస్తే గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చు వారికి శ్రమ, పాలిచ్చే పిల్లలకి ఎందుకు శ్రమ, గర్భిణీ స్త్రీకి ఎందుకు శ్రమ? ఆ శ్రమను మనం అర్థం చేసుకుందాం, ఆ శ్రమను గురించి మనం వివరించుకుందాం. గర్భిణీ స్త్రీ అలాగే ఉంటుందట, ఒకవేళ ఆయన రాక్కడ పిలుపు మధ్యాకాశానికి వచ్చి బోరద్దు అని వినపడగానే కడుపులో ఉన్న శిశు పొట్టను చించుకొని పరలోకానికి వెళ్ళిపోద్దట, తల్లి అక్కడే పడి చచ్చిపోతుంది. అయ్యో శ్రమ కాదా, ఆ బిడ్డ పరలోకి వెళ్ళిపోయిందని తల్లికి తెలియదే, గర్భం చించుకొని బిడ్డ వెళ్ళిపోద్దే గర్భిణీ స్త్రీకి శ్రమ కాదా? ఆ స్త్రీకి గర్భం చించుకొని బిడ్డ వెళ్ళిపోయినాక ఆ స్త్రీ బతుకుద్దా? మరి అదొక శ్రమ కాదా? మీరు అర్థం చేసుకోండి, అదే పిలుపు. తల్లి పాలిస్తూ ఉండగా ఒకవేళ పిల్ల తల్లి అయి ఉంటే గర్భిణీ స్త్రీ కాక ప్రసవించుంటే ఇంటిలో బిడ్డను బడికేసుకొని పాలిస్తా నిద్రపోతే ఆ తల్లికి మారు మనసు లేదు, ఆ తల్లికి రక్షణ లేదు, ఆ తల్లికి దేవుని గురించి వార్త తెలియదు. ఒకవేళ తెలిసినా మారు మనసు లేదు, ఎత్తబడే గుంపులు లేదు. అందుకని బిడ్డ వెళ్ళిపోద్దట, బోరధ్వని వినపడగానే పసిపిల్లకి ఏ పాపం తెలీదు, ఏ దోషం తెలీదు, ఏ పాపము తెలియని పసిపిల్ల, పసిపిల్లని దేవుడు భూలోక గర్భములను ధరించి ప్రసవించడానికి అవకాశం ఇచ్చాడు కనుక ప్రసవించింది. కానీ ఆ బిడ్డ పెరగటానికి వీల్లేదుగా, ఆయన పిలుపు అందుకొని పరలోకం వెళ్ళిపోయింది. నిద్రపోయి లేచి చూస్తే పిల్లలేదు పక్కలో. ఆ తల్లికి శ్రమ కాదా? అయ్యో నా బిడ్డేది, అయ్యో నా బిడ్డేది అని ఊరు చుట్టూ ఇంటి చుట్టూ తిరిగినా, ఇంట్లో ఉన్న వారిని ఎవరిని ఎతికిని అడిగినా ఆ బిడ్డ ఎవరికే తెలియకుండా వెళ్ళిపోయింది పరలోకం. అందుకని అయ్యో పాలిచ్చు వారికి శ్రమ, అయ్యో గర్భిణీ స్త్రీలకు శ్రమ, అయ్యో ఆ దినములలో మహాశ్రమ కలగబోతుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమంది ఈ వాక్యం వింటున్నారు పిల్లలారా, ఎంతమంది బోధ వింటున్నారు పిల్లలారా, ఎంతమంది అర్థం చేసుకోగలరయ్యా, అర్థం చేసుకొని నడుపుతున్నారు. అందుకని మహాశ్రమ రాబోతుందంట. మరి పిల్లలు అవసరం అంటావా? వాక్యాన్ని బట్టి చూస్తే కానని గర్భము, పాలివ్వని స్థలములు ధన్యము అని ఉంది. కానని గర్భము కూడా ధన్యమంట,
పాలేవన స్థానములు కూడా ధన్యమని బైబిల్ రాసి ఉంది. అయితే పాలేవన స్థానములు కానని గర్భము ధన్యమని దేవుడే చెప్తున్నాడు కదా. పిల్లలు అవసరమని ఏడవటం, అయ్యో నేను గొడ్రాలంటాడని ఏడవటం అవసరం కాదనుకుంటున్నాను. రాకడ విశ్వాసులకు పిల్లలు ఉండరు. ఎవరైతే రాకడలో ఉంటారో రాకడలో మిగిలి ఉంటారో ఆ తల్లి నేను గొడ్రాలని అంటానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడే నీకు గర్భం బిడ్డలు లేకుండా చేశాడు కనుక నిన్ను గొడ్రాలంటానికి వీల్లేదు. రాకడ విశ్వాసులని అని పిలువబడతారు మీరు. అందుకని మీరు ధైర్యంగా ఉండాలి. ఇంకా బిడ్డల కోసం ఎదురు చూడబాకండి. నా గర్భం ఎండిపోయిందేమో అని బాధపడొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయ్యో ఆ దినములలో పాలిచ్చు వారికి శ్రమ, ప్రసవించిన తల్లికి శ్రమ, గర్భిణి స్త్రీకి శ్రమ అని చెప్తా ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాటలు విని కూడా ఇంకా ప్రసవ వేదన కోసం ఎదురు చూడబాకండి. ఇంకా బిడ్డలు కావాలని ఎదురు చూడబాకండి. ఒకవేళ దేవుడు ఇచ్చాడు అంటే ఆ బిడ్డల్ని అనుభవిద్దాం, అందుకుందాం, పొందుకుందాం. ఒకవేళ దేవుడు ఇవ్వలేదు అంటే సంతోషిద్దాం, దేవుని రాజ్యం వెతుకుదాం. అందుకే ఆయన అంటున్నాడు కదా, పొలములో ఉండు వాడు తన బట్టలు తీసుకుని పోవటం ఇంటికి రాకూడదు అయ్యో అని వేదన చెందుతుంది ఆత్మ. ఆ దినములలో పాలిచ్చు వారికి శ్రమ, గర్భిణి స్త్రీలకు శ్రమ అని చెప్తా ఉన్నాడు. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవడు చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకూడదని ప్రార్థన చేయాలట. మనం సంభవించకూడదట. అప్పుడు రాకడ పిలుపు ఎప్పుడు రాకూడదంటే ఆయన అంటున్నాడు చలికాలంలో రాకూడదట, విశ్రాంతి దినమందు రాకూడదట ఆయన పిలుపు. అది ఎందుకు అంత వింత రాశాడో, విశ్రాంతి దినం ఉంటే ప్రార్థనలో ఉంటాం. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మెలకువ లేకుండా ఉంటే తప్పుకోకుండా ఆయన రాజ్యం వెళ్తానికి అవకాశం లేదేమో. ఒకవేళ చలికి చలికాలంలో చేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని డొక్కలో పెట్టుకొని దుప్పట్లు రగ్గులు కప్పుకొని పడుకుంటున్నాం, ఆ చలికాలం అలాగే ఎత్తబడటానికి బద్దకిస్తాం, ప్రార్థన చేయలేమేమో, అశ్రద్ధగా ఉంటామేమో, అజాగ్రత్తగా ఉంటామేమో, ప్రార్థన లేకపోవటం వల్ల ఆయన రాకుండా ఎదుర్కోలేమేమో. అందుకని ఆ దినములు, అందుకని చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకూడదని ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఈ మాట విని ప్రార్థన చేస్తారు వారు ధన్యుల కుదిరిగాక. అయ్యా నీ రాకడ వస్తే వచ్చింది నాయన, ఆ దినములు చలికాలం రాకూడదయ్యా, అయ్యా విశ్రాంతి దినం రాకూడదయ్యా అని ప్రార్థన చేయండి. ఒకవేళ ప్రభు విశ్రాంతిలో కూర్చుంటే ఆ కార్యం ఎవరు వెదజల్లుతారు మనకు ఎవరు తెలియపరుస్తారు. అందుకని ఇక్కడ చెబుతున్నాడు, ఇంకా ముందుకెళ్దాం. లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆయన అంటున్నాడు కదా ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడంటే, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడును కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరము తప్పించుకొనడు. లోకం పుట్టినాక ఇలాంటి శ్రమలు ఎన్నడూ రాలేదట, ఇంకెన్నడూ రాదట. ఎలాంటి మా గొప్ప శ్రమ రాబోతుందట మన ముందున్న కాలం. ఆ కాలం ఎన్న తగినది, ఆ శ్రమలు ఎన్న తగినది. ఆ దినములు చూడలేము, ఆ గాయములు ఆ శ్రమలు మనం భరించలేని మన ముందుకు వస్తున్నాయి. మన ముందుకు వస్తున్నాయి అంటే మనం ఎంత సురుగ్గా ఉండాలి, ఎంత మెలకుగా ఉండాలి, ఎంత ప్రార్థన చేయాలి. అందుకని ఆయన అంటున్నాడు కదా, ఆ కాలం ముందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తులను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచుదురు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను, కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యములు ఉన్నాడని మీతో చెప్పినాను. వేళ్ళకుడి ఇదిగో ఆ కాలంలో అనంట, క్రీస్తు అక్కడ పుట్టాడమ్మా, ఇక్కడ పుట్టాడమ్మా, మేళలో పుట్టాడు, ఆ గదిలో పుట్టాడు, ఆ ఊర్లో పుట్టాడు, అక్కడ ఉంచాడు అంటే వెళ్ళబాకండి, జాగ్రత్త అని చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రవచనాల కోసం పరిగెత్తేవారు ఎంతమంది ఉన్నారు, బుద్ధి తెచ్చుకొని భయము కలిగి నడుచుకోండి. మిమ్మల్ని మీరు మోసపోతారు, అబద్ధ ప్రవక్తలు మిమ్మల్ని మీరే మోసపోతారు. అబద్ధ ప్రవక్తల మాట వినొద్దు. అక్కడ
మెరిచాడని ఇక్కడ మెరిచాడని ఇక్కడ ఎలిచాడని క్రీస్తు పుట్టాడని ప్రకటిస్తున్నాడు. మహాత్కార్యాలు సూచక్రియలు జరుగుతున్నప్పటికీ మనం వెళ్ళకూడదు. మనం యేసయ్య మీద అనుకొని యేసయ్యతో నడుస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన క్రియలను సంపూర్ణంగా చేస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, ఆయన చిత్తం నెరవేర్దాం. ఆయన చిత్తము లేకుండా మనకు ఏది జరగదు. ఆయన చిత్తము లేకుండా ఆయనకు తెలియకుండా మనకేది జరగదు. ఇదిగో ఆకాశం ముందు వెళుతున్నా ఒక పెట్టు కూడా నా సెలవు లేకపోతే రాలదు అని చెప్పాడు నాతో దేవుడు. అన్యాలు రాలదు మనం. కాబట్టి ఆ మాట విని ముద్ర వేసుకుని బలంగా ప్రార్థన చేద్దాం, బలమైన ప్రార్థన చేద్దాం, దృఢపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వింటున్న వాక్యం నీ బిడ్డలు వినగలిగిన చెవులు గ్రహించే జ్ఞానం దయచే. నీ పరలోక రాజ్యంలో చేర్చుకోండి అయ్యా ఈ ప్రార్థనలు, అయ్యా ఈ వాక్యములు. అయ్యా మాలో లోపములు పాపములు అవధేతలు సరి చేసుకోటానికి, వింటున్న బిడ్డలందరూ సరి చేసుకోవటానికి అయ్యా నీ సెలవు లేకుండా ఆకాశం ముందు ఒక పెట్టు కూడా నా సెలవు లేకుండా నేలను రాలని చెప్పావు ప్రభా. ఆ మాట మీద విశ్వాసముతో నింపి బలపరిచి దృఢపరిచి నీ వాక్యము చేత నీ బిడ్డలను ఊరడించమని క్రీస్తు నామములో వచ్చిన తండ్రి, ఆమేన్.